सीआईडी आफीसर चंद्रबाबु तो विचारण मोदलुपेट्टारु। कोद्दिसेपटि क्रितमे कस्टडीलोकि चंद्रबाबुनि तीसुकुन्नट्टुगा वार्तलु विनिपिस्तुन्नायि। ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నట్లుగా మరి వార్తలు అందుతున్నాయి। సో ఈ విషయం తెలుసుకొని అందరూ మాత్రం సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు। ఏం జరుగుతుందో తెలియనటువంటి ప్రస్తుతంలో సో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పై మరి ఈ విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నారు। సో ఈ గవర్నమెంట్ మరి చుట్టూ చంద్రబాబుకు లాయర్లు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి। సెక్షన్ 17 ఏ బెయిలుతో తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటప్పుడు ఇలా చేయడం సరికాదని అంటున్నారు। సో క్యాష్ పిటిషన్ ని కూడా రద్దు చేస్తున్నట్టు ఈ సంఘటనలో రద్దు చేసినట్లుగా తెలిసింది। ఏది ఏమైనా చంద్రబాబు ఇప్పుడు ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఆయన నిరభ్యంతరంగా బయటికి వస్తారు। ఆయనకు హైకోర్టులో క్యాష్ పిటిషన్ ని కొట్టివేసి కావాలనే ఇబ్బంది పెడుతున్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మండిపడుతున్నారు। అంతే కాకుండా సుప్రీం కోర్టును ఆదేశించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వ్యక్తం చేశారు। అంతే కాకుండా చంద్రబాబు తరపున లాయర్లు కూడా అభిప్రాయపడ్డారు। ఢిల్లీ నుండి టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ దీనిపై చర్చలు చేశారు। దీనిపై ఎంపీ రఘురామకృష్ణ కూడా అన్నారు చంద్రబాబుపై క్యాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేయడం జరిగింది। సుప్రీంలో అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నామని అనుకుంటున్నారు। సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తామని సోమవారం బెయిల్ వచ్చేలా ప్రయత్నం చేస్తాను అన్నారు। ఏసీపీ కోర్టులో ఇంకా ఏమైనా సాకిస్తారేమో అని చూడాలని రఘురామ అన్నారు। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆక్రమ రవాణా చేస్తున్నట్లుగా హైకోర్టులో ఆదేశించిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాశ ఎదురైందని చెప్పాలి। అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఐడి విచారణలో పాల్గొన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి।